హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు చల్ల మిరపకాయలు తయారు చేయడం చూద్దాం. వీటిని మజ్జిగ మిరపకాయలని, ఊర మిరపకాయలని, ఉప్పు మిరపకాయలని అంటారు. రైస్లోకి పప్పు, సాంబార్, రసం వంటి వాటి కాంబినేషన్తో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎండలు ఎక్కువ ఉన్నప్పుడే చేసి పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇవి కంపల్సరీ ఎండలోనే ఎండాలి. పచ్చిమిర్చిని మజ్జిగలో నానబెట్టి తయారు చేస్తారు. మంచి పచ్చిమిర్చి తీసుకోవాలి, కొంచెం లావుగా ఉన్న పచ్చిమిర్చి తీసుకుంటే బాగుంటుంది. వీటిని శుభ్రంగా కడిగి ఇలా పొడవుగా ఘాట్లు పెట్టుకోవాలి. పొడవుగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మజ్జిగంతా లోపలికి వెళ్ళి మిర్చి బాగా నానుతుంది. మంచి పెరుగు తీసుకోవాలి, దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ చిక్కగా ఉండకూడదు. దాంట్లో మనం కేజీ పచ్చిమిర్చి తీసుకుంటే దాదాపుగా 200 grams నుండి 1/2 kg వరకు సాల్ట్ తీసుకోవాలి. నేను ఇక్కడ దొడ్డు ఉప్పు తీసుకున్నాను, మీరు కావలసిన ఉప్పు ఏదైనా తీసుకోవచ్చు. ఈ మజ్జిగలో వేసుకొని బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఈజీగా కరిగిపోతుంది. ఈ ఘాట్లు పెట్టుకున్న మిర్చిని ఒక గ్లాస్ బౌల్లో కానీ లేదంటే టప్పర్ వేర్ లాంటి బాక్స్లో కానీ వేసుకోవాలి. స్టీల్ బాక్సెస్ కానీ లేదా ఎలాంటి మెటల్ బాక్సెస్ కానీ వాడకూడదు. ఇక్కడ నేను టప్పర్ వేర్ బాక్స్ తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చిని ఈ బాక్స్లో వేసుకోవాలి. తర్వాత పైనుండి మనం సాల్ట్ కలుపుకున్నాం కదా, ఆ మజ్జిగను వేసుకోవాలి. మజ్జిగ పచ్చిమిర్చి మునిగే వరకు పోసుకోవాలి. పచ్చిమిర్చి మునిగే వరకు పోసుకున్న తర్వాత వీటిని మినిమం 24 hours నాననివ్వాలి. మీకు టైం ఉంటే గనక 3 days వరకు కూడా నానబెట్టుకోవచ్చు. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒకరోజు నానబెట్టుకున్నాను, ఒకరోజు తర్వాత మూత తీసి చూద్దాము. తర్వాత వీటిని ఎండబెట్టుకోవాలి. ఒక పెద్ద ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ పైన అల్యూమినియం ఫాయిల్ కానీ లేదా ఇలా క్లింగ్ ర్యాప్ లాంటి కవర్ కానీ ఏదైనా వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇలాంటి చిల్లుల గరిటతో తీయాలి. ఎందుకంటే మనకి ఓన్లీ పచ్చిమిర్చే వస్తుంది, మజ్జిగ కిందనే ఉండిపోతుంది. ఇలా తీసుకున్న పచ్చిమిర్చిని కవర్ కానీ అల్యూమినియం ఫాయిల్ ఉన్న ప్లేట్లో కానీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటిని ఎండలో ఆరబెట్టాలి, అంటే సాయంత్రం వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇదిగోండి ఈ మిగిలిన మజ్జిగ ఉంది కదా, ఈ మజ్జిగని మూతబెట్టి పెట్టుకోవాలి. అంటే మనం ఎండలో ఆరబెట్టుకున్న ఆ పచ్చిమిర్చిని మళ్ళీ సాయంత్రానికి ఈ మజ్జిగలో వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఒకరోజు ఆరబెట్టుకున్న మజ్జిగ మిరపకాయలు చూసారా, కలర్ మారిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరిన ఈ మిరపకాయల్ని మళ్ళీ మనం మజ్జిగలో వేసుకోవాలి. మూత పెట్టుకుని నెక్స్ట్ డే మళ్ళీ ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇదిగో చూడండి, 2వ రోజు ఆరబెట్టుకున్న మజ్జిగ మిరపకాయలు ఈరోజు కంప్లీట్గా కలర్ మారిపోయాయి. ఇలా 3 days మార్నింగ్ ఆరబెట్టి ఈవినింగ్ మజ్జిగలో వేసుకుంటూ ఉండాలి. సేమ్ మజ్జిగలో వేసుకోవాలి. మనం మొదటి రోజు ఏ మజ్జిగలో నానబెట్టామో అదే మజ్జిగ కంటిన్యూ చేసుకోవాలి. మజ్జిగ ఏం పాడవద్దు, ఎందుకంటే మనం సాల్ట్ వేసుకున్నాం కదా. 3 రోజుల తర్వాత మిగిలిన మజ్జిగని పడేయాలి. ఇంకా ఈ మిర్చిని కంటిన్యూగా ఎండబెట్టుకోవాలి. ఇవన్నీ కంప్లీట్గా ఎండే వరకు 1 week టైం పడుతుంది. ఇదిగోండి 1 వారం రోజులు ఎండిన మజ్జిగ మిరపకాయలు. ఇదిగోండి ఇలా విరిస్తే మనకి క్రిస్పీగా అవ్వాలి. క్రిస్పీగా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. తర్వాత వీటిని 8 కంటైనర్లో పెట్టుకుంటే 1 year వరకు కూడా వాడుకోవచ్చు. ఎవ్రీ 2-3 months ఒకసారి కొంచెం సేపు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేయించుకుందాము. ఒక ప్యాన్లో 3-4 tablespoons ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ సల్ల మిరపకాయలని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, టేస్టీగా క్రిస్పీగా చల్ల మిరపకాయలు లేదా మజ్జిగ మిరపకాయలు రెడీ అయిపోయాయి. పప్పు, సాంబార్, రసం లాంటి వాటికి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.